నీకు విశ్వాసం గాను
చేయకుండా ఇంకా నువ్వు మా చరణ సేవ ఎందులకు ఎముక స్థుతి ఎందుకు ఆంజనేయ? ఇది ముఖ స్థుతియా పరంధామ, నేను మీ దాసుడునగాన మీ పాద సేవగాక అన్య పరమార్థము కలదా ఈ జీవికి? భగవంతునకు భక్తుడు దూరమగు నా తండ్రి. అది ఆ కాలము నాట మాట. ఆమరులు దూరమైనను అంతఃకరణము దూరమని తలంపలేదు. అయ్యో శ్రీరామచంద్ర, దుష్ట గ్రహచార వశమునట్టు సంఘటన సంభవించును గాని మన అంతస్థుల మధ్య అగాధము కూడా నా పరమాత్మా క్షమింపు. నిన్ను క్షమింపగల శక్తివంతుడా? అది ఏనాడి పురాణమో, ఇప్పుడు నీ పదములో యథ ప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవశక్తికి వృద్ధాప్యము వచ్చి భక్తిభావములకు నీరస స్థితి ఏర్పడను ఏముందు వా? నీ ప్రార్థన సుగ్రీవునకు అభయము సంగీడు వైరుధ్య మేలే వాళ్ళ భరి మాచి సామ్రాజ్య దానము సల్పునాడు. అసురాలు చేత నిన్ను దైత్యమర్ధన కగ్రతమూలమిప్పు అవసరాలకు 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 ఇలా వెళ్ళి నడిపించాలి. ఇప్పుడు పని
దేవదేవుడవీవో సంధ్యము లేదో మాకు నచ్చిన ఉపకృతులు మరువల దోష ఫలితము దేశకులకు సంప్రాప్తించిన కానీ శిష్యుడికి వానికి ఏ బాధ లేదు అట్లాంటిది.
విడువము శరణార్థిని, విడువము శరణార్థిని అనిల
సత్యయాదిని వానిద ఒక మను మాల్పదా తగిన కర్తవ
శిక్షా పాత్రులను యయాతిని మాకు సమర్పింపము. అది అసంభవము స్వామి. నా ఆశ్రయమునున్న యయాతిని చేతులారా మీకు అర్పించి చంపించినంత అధపతి కాడి ఆంజనేయుడు. అందుచేతనే వరుసలు అతి తెలివి గల మూర్ఖులు ఒక్కన మాట ఆపి మీ జాతి లక్షణమే అది. ఇంతకు నీ జాతి లక్షణం పోనీకుంటుంది. అవును స్వామి, మా జాతి కొత్తదా లేక ఈ కోతి మీకు పరాయిదా స్వామి? మాకు చేత కాదంటి మా యుద్ధం బులంకల వర్ధమగును మైరాముని ప్రాణ మర్మం ఎంత చేసి రవంతయైనా ప్రతిఫలం పెంచకుండా మూర్ఖత్వమయ్యే మా జాతి లక్షణంబులు మా కోతి లక్షణంబులు కోటి లక్షణము కులము లక్షణము.
వచ్చినట్టు బలవంతులు
మరి ఒకసారి నిన్ను అర్థించుతున్నాను. నెయ్యమును మాని కయ్యమును నీ కను చూచుకుంటుంది చూడు. పాడి దొరంగి ప్రజన పాలన చేయకయున్నా మౌనిగా కూడిన పాల గోకులము పద్మమాసించి మౌనీశ్వరు సతత నిష్టాగరిష్టాత్ములైరి ఏ పాదములను ఉద్భరించను భాగీరథి తరంగిణి పుణ్యతీర్థమయ్యే పావనమైన పాదసేవ ఆంజనేయుండు ఎంత వాడయ్య జగతి అతి రఘురామధీయ పాదాభ్యము ఎంత వాడిపోయను అభిమానముందు కదనా ఉన్నాళ్ళు పక్షం పా
సంగీతనే యాదని కూడా రక్షించదని. జై శ్రీరామచంద్రమూర్తికి.